దయచేయండి, రండి రండి రండి. నమస్కారం బాబు గారు. ఎవరు సోమయ్య, బాగున్నావా? తమ దయ వల్ల. ఎవరు, మీ అమ్మాయి కదూ? అవును బాబు, తమ చలవ వల్ల అమ్మాయి చదువు పూర్తయింది. చూసావా సోమయ్య ఎలా మారిపోయిందో? మీ అమ్మాయి అంటే ఎవరు నమ్మరు, ఎవరో కలిగింటి బిడ్డలాగా ఉంది. వెళ్ళి కూడా మంచి కలిగింటి సంబంధం చూసి చెయ్యి. ఆ శుభకార్యం కూడా తమ చేతుల మీదుగానే జరిపించండి బాబు. అలాగే చూద్దాం. సోదర సోదరీమణులారా, ఈ అనాథాశ్రమ ప్రారంభోత్సవ సందర్భములో శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ గోపాలరావు బహద్దర్ జమీందారు వారికి నా తరఫున, మన రామానగర ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఇటువంటి దాన ధర్మాలకు, ప్రజాహిత కార్యాలకు వీరిదే పెట్టింది పేరు. ఈ అనాథాశ్రమ స్థాపనతో వీరి కీర్తి ఇంకా దిగంత విశ్రాంతమవుతుందని నా విశ్వాసం. తరువాత వీరి ఏకైక పుత్రులు శ్రీ 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 వేణుగోపాలరావు బహద్దర్ కుమార్ రాజా వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి బాబు సిగ్గుపడతారు, ఇల్లు దంచేయండి. సోదర సోదరిమణులారా, మీ అందరికీ నా నమస్కారాలు. నాకు ఉపన్యాసాలు అలవాట్లేదు, మీరందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఈ అనాథాశ్రమం దిక్కులేని పిల్లలకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే. గౌరీ 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 గౌరీ, ఒక్క మాట విను. చిన్నబాబు గారు అబద్ధం చెప్పి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? ఇంకా నయం తొందరపడి తప్పటడుగు వేయకముందే నిజం తెలిసింది. క్షమించు గౌరీ, అబద్ధం చెప్పింది నిన్ను మోసం చేయడానికి కాదు. తరతరాలుగా మీది ఉన్నత వంశం, నేనా ఇంట్లో అడుగు పెడితే మీ పరువు ప్రతిష్ట అన్ని మట్టిపాలైపోతాయి. ఊళ్ళో అందరూ మమ్మల్నే ఆడిపోసుకుంటారు. దయచేసి నన్ను మర్చిపోండి. మట్టి మాటలతో నిన్ను నమ్మించడం సాధ్యం కాదు గౌరీ. పెళ్లి జరిగితే నీ తప్ప నా ప్రేమ పవిత్రత నీకు అర్థం కాదు. అలా అనకండి, మీ ప్రేమ నేను శంకించడం లేదు. కానీ పెళ్లి దాని పర్యవసానం తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. ఈ పెళ్లికి మీ నాన్నగారు సుతరాము అంగీకరించరు, మా నాన్న నన్ను చంపేస్తాడు. భయపడకు గౌరీ, ఎటువంటి ప్రళయం వచ్చినా నిన్ను కాపాడతా. జీవితం అంటే పూలపానుపు కాదు, అగ్నిలో కాలినప్పుడే బంగారానికి వన్నీ వచ్చింది. చూడు గౌరీ, మన ప్రేమ నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఈ రాత్రికే దేవాలయంలో దేవుడు సాక్షిగా నేను పెళ్ళాడతాను. నన్ను కాదన గౌరీ, నా ప్రేమను నిరాకరించుకు. నువ్వు లేని నా జీవితం శూన్యం, నిరర్థకం. జీవితం అంతా నిన్నే తలుచుకుంటూ నీకోసమే తప్పిస్తూ నేను బ్రతకాలని నీ కోరిక అయితే. అంత మాట అనకండి గౌరీ, నా మాట నమ్ము. ఈ పెళ్లికి సరైనను గౌరీ, సరైనను. సరే గౌరీ గౌరీ. ఏది చూడు, అరే ఇంకా కనీరెందుకు? నవ్వు, ఒక్కసారి నవ్వు. 1 2 3. నే వెళ్ళొస్తాను. గోడలకు సేవలుంటాయి, ఆకులకు నోళ్ళుంటాయి, మీ రహస్యం బయటపడద్ది. రే రంగా, నువ్వా? ఎందుకు బాబు అంత కంగారు? నేనే. దిగరా కిందికి. నేను దిగను, మీరు తంటారు. దిగవు. బాబా బాబా, ఏమిట్రా ఈ పని? అది కాదు బాబు, నన్ను చూసే ఇంత కంగారు పడతాండారే,
మీ పెళ్లి విషయం మీ నాన్నగారికి తెలిస్తే అప్డేట్ చేస్తారు. ఎలా తెలుస్తుందిరా నువ్వు చెబితే తప్ప. రే ఈ విషయం అందరికి చెప్పదాను బాబు. బాబా బాబు చెప్పను బాబు, నాకు మాత్రం తెలుదా ఇటువంటి విషయాలు ఎవరితో చెప్పకూడదనే. ఇదిగో ఎవరితోనైనా చెప్పావా నీ తోలు వలిచేస్తాను, జాగ్రత్త. సత్యే చెప్పను బాబు. ఎటువంటి గొప్ప విషయం ఏం కథ, ఒక లత్సాధికారి ఒక బిచ్చాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతుంటాడు. ఆహాహా, అట్టగే నాలాంటి బిచ్చాధికారి ఒక లత్సాధికారి కూతుర్ని చేసుకుంటే గొప్ప బీదాని తేడానే ఉండదు కదా, అంత సమానం అయిపోద్ది. చేసుకుంటాను, లత్సాధికారి కూతుర్ని చేసుకుంటాను, లేదా మీసంతో పాటు గడ్డం కూడా పెంచేస్తాను అంతే. ఈ సాన్నిధ్యంలో గౌరిని నా అర్థాంగిగా స్వీకరిస్తున్నాను. మా దాంపత్యం చిరకాలం వర్ధిల్లేటట్లు ఆశీర్వదించు స్వామి. తప్పకుండా, దేవుడికి అంతకంటే ఏరే పనే ఉండాలి. మంచోళ్ళని దీవించగా మరెవరిని దీవిస్తాడు బాబు. రంగన్న అయ్యా జాగ్రత్త, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. సీత ఆ మాత్రం నాకు తెలదండే. వెళ్ళి బాబుగారు, ఎంతో వైభవంగా జరగవలసిన మీ పెళ్లి, ఇలా కట్నాలు కానుకలు బాజా భజంత్రీలు ఏం లేకుండానే జరిగింది. అదిగో చూడు గౌరీ, మనం మొట్టమొదట కలుసుకున్నది ఆ రైల్లోనేగా, ఇప్పుడు గొంతెత్తి పిలిచి మనల్ని అభినందిస్తోంది. గౌరీ ఏమిటా కన్నీళ్ళు? ఏమోనండి, నా హృదయంలో ఒక పక్క ఆనందం, మరో పక్క భయం. నేను చేసింది పాపము పుణ్యము నాకే తెలియటం లేదు. భలే సందేహం. ఏది ఇటు చూడు, ఒక్కసారి నవ్వు, నవ్వు. రెడీ, 1, 2, 3. వీల్లేదు, నా బొందిలో ఊపిరుండగా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు. వెళ్ళనా, చిన్నబాబు పిలు. ఏమిటి నాన్నగారు? వేణు, ఇంతకంటే అవమానం ఏముంది?